టీడీపీ లోకి వసంత కృష్ణ ప్రసాద్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చంద్రగూడెం టీడీపీ కార్యకర్త లక్కింశెట్టి పుల్లారావు గుండెపోటుతో మృతి చెందాడు. దేవినేని ఉమాకు టికెట్ రాదనే వార్తలు గుప్పమన్న నేపథ్యంలోనే తట్టుకోలేని పుల్లారావు టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే పుల్లారావు అంతిమ యాత్రలో దేవినేని ఉమా పాల్గొన్నారు. ఈ యాత్రలో వసంతకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. వసంతను టీడీపీలోకి ఎవరూ ఆహ్వానించలేదని, ఆయన రాకను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. తమను ఆర్థికంగా మానసికంగా కొంగదీసిన వ్యక్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాస్ట్కి క్యాడర్ మొత్తం మీద కూడా అందరి మీద కేసులు పెట్టాడు, మమ్మల్ని ఆర్థికంగా నాశనం చేశాడు, మానసికంగా నాశనం చేశాడు. అలాంటి వ్యక్తి వచ్చి మళ్ళీ మా భుజాల మీద ఎక్కి మమ్మల్ని మా మీద స్వారీ చేస్తానంటే మేము ఒప్పుకోము. ఆయన సోషల్ మీడియాలో వసంత కృష్ణ ప్రసాద్ రాకను టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రస్తుతం పార్టీ మారి టీడీపీలో టికెట్ ఆశిస్తున్నారు. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గం నుంచే ఆయన బరిలోకి దిగుతారన్న ప్రచారం నడుస్తుంది. టీడీపీ కూడా అధిష్టానం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా కొంత సమాచారం తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితులను వసంత నాయకత్వాన్ని మేము అంగీకరించేది లేదంటూ కూడా వాళ్ళంతా తెగే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చంద్రగూడెం గ్రామానికి చెందిన పుల్లారావు అనే టీడీపీ కార్యకర్త గుండెపోటుతో చనిపోయిన పరిస్థితి ఉంది. కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురవడానికి కావచ్చు, లేదంటే ఒత్తిడికి గురవడానికి కేవలం వసంత కృష్ణప్రసాద్ చేస్తున్న ప్రచారమే కారణమని వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా మీకు దేవినేని ఉమా కావాలా, వసంత కృష్ణప్రసాద్ అభ్యర్థిగా కావాలంటూ కూడా కొన్ని ప్రైవేట్ సర్వేలు చేస్తున్నారు. దీని అంతటికీ కూడా కారణం వసంత కృష్ణప్రసాదే కాబట్టి ఆయన మమ్మల్ని మా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు, మమ్మల్ని ఆర్థికంగా కావచ్చు మానసికంగా ఇబ్బంది పెట్టాడు. అలాంటి నాయకుడు వస్తే ఈ రోజు మేము భుజాల మీద మోసి ఆయన్ని ఆ నాయకత్వాన్ని మేమంతా కూడా సమర్థించేందుకైతే సిద్ధంగా లేవని చెప్పి కూడా వాళ్ళంతా తెగేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక పుల్లారావు అంతిమ యాత్రలో దేవినేని ఉమా కూడా పాల్గొన్నప్పుడు దేవినేని ఉమా సమక్షంలోనే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇదే విషయాన్ని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో దేవినేని ఉమాకు టికెట్ ఇవ్వాలి కానీ వసంత కృష్ణ ప్రసాద్కు టికెట్ ఇస్తే తమతో సహకరించేది లేదు, ఆయనతో కలిసి వెళ్లేది కూడా లేదు, అసలు తాము కనీసం ఈ మైలవరం నియోజకవర్గానికి వసంత కృష్ణ ప్రసాద్ రావాలి అని మేము ఆహ్వానించట్లేదు, ఆయన నాయకత్వాన్ని మేము ఎట్టి పరిస్థితులు అంగీకరించడం అనేది కూడా చాలా స్పష్టంగా మైలవరం టీడీపీ కార్యకర్తలు చెప్తున్న మాటగా మనకు తెలుస్తుంది. కార్తీక్, రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.